థ్యాంక్స్ వెంకీ, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఓకే అజయ్, వాళ్ళకు నిజం తెలిసే లోపల మనం ఇక్కడి నుంచి బయటపడాలి. ఎయిర్పోర్ట్ మూర్తి టికెట్స్తో రెడీగా ఉన్నారు, అక్కడికి వెళ్ళాక మర్చిపోకుండా ఫోన్ చేస్తారు కదా. ఆఫ్ కోర్స్ వెంకీ. నరుకుదామనుకున్నాను, కానీ నిజం తెలిసాక నీ క్యారెక్టర్ నచ్చి నీకు ఛాన్స్ ఇస్తున్నాను. వాళ్ళను వదిలేసి నువ్వు వెళ్ళిపో. నువ్వు నాకు ఛాన్స్ ఇచ్చావు, నేను వాళ్ళకి మాట ఇచ్చాను. చస్తావురా, పూజతో నువ్వు బ్రతకనుకున్నాను, ఇప్పుడు పూజ కోసం చావడానికైనా రెడీ. మీ పార్ట్నర్ మీ స్వరూపం, నేను చెబితేనేమో మా పార్ట్నర్స్ మధ్య తొర్రు పెడుతున్నావు, బొంగు పెడుతున్నావు, ఇప్పుడు వాడు వీకే పెట్టాడు. బావా, మీ వాళ్ళు అయిపోయి వచ్చారు, ఇక నెక్స్ట్ మీరే. మిమ్మల్ని అయితే పరిగెత్తించి పరిగెత్తించి పంచులో పాస్ పోసుందా కొడతారు. హియర్ నౌ సార్. నీకేమన్నా అయితే నా పత్రాల సంగతి ఏంటి బావా? అవి ఎక్కడున్నాయో చెప్పవా? వాడు మనతో పోరాడతాంది మన ఇంటి బిడ్డ సంతోషం కోసం. ఊళ్ళో 90 మంది దేవుళ్ళుంటే వాళ్ళందరినీ హర్ట్ చేసి నువ్వే నా ఫేవరెట్ గాడ్ అనుకుని నీ పేరు పెట్టుకున్నాను, నీ బొట్టు పెట్టుకున్నాను, నిన్నే నమ్ముకున్నాను. ఏం చేసావు? నా కళ్ళ ముందే నా ఫ్రెండ్స్ అందరికి పెళ్లి చేసావు. ఇప్పుడు ఏకంగా నేను ప్రేమించిన అమ్మాయి కూడా పెళ్లి చేసేస్తున్నావు. ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయి. చాలు బాబు, నీకు నమస్కారం. ఇక నీకు నాకు కుదరదు, వస్తా.
ఏమయ్య నువ్వు పెళ్లి కూతురు తరఫా పెళ్లి కొడుకు తరఫా? దేనికి? దేనికంటావు ఏమిటో తింగర మొహం వేసుకొని అక్కడ పెళ్లి మండపం అంతా ఖాళీగా ఉంది, వెళ్ళి ఫిలప్ చేయి. ఏం పెళ్ళాక మొత్తం సంచులు వేసుకోవడానిక? నీకు పెళ్లి అయిందా? లేదు. ఇక జన్మలో కాదు. అది మాకు ఎప్పుడో తెలుసు. ఏమైనా కొత్త ఉంటే చెప్పు. ఒరేయ్ వెర్రి బాబులు వెంకన్న, నీ పరిస్థితి చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది. నీ కడుపు తరుక్కుపోతే ఆరోగ్యానికి మంచిదే. ఆ వెంకీ, మా పూజ పెళ్లి నువ్వు దగ్గర ఉండి జరిపిస్తున్నావంటే నీది ఎంత మంచి మనసయ్యా. పెళ్ళైపోతుందని నువ్వేం పరాయివాడు అయిపోవు. నువ్వు ఎప్పుడు కావాలన్నా మా ఇంటికి రావచ్చు. సంతోషం. ముహూర్తానికి టైం అవుతుంది, మీరు పదండి. ఒరేయ్ వెంకట్రావు, మీరు కూడా పదండి. ఆ పెళ్లి కూతురిని పెళ్లి కొడుకుని తీసుకురండి. కూర్చోమ్మా. నువ్వు కూడా కూర్చో బాబు. కూర్చో వెంకీ, కూర్చో. అతనెందుకు? పెళ్లి కొడుకు నేను కాదు, వెంకీ. పూజ నువ్వు ఇంకా రెడీ అవ్వలేదేంటి? అజయ్, నీతో మాట్లాడాలి. ఏంటి? వెంకీకి నిజం చెప్తే నా మనసు తేలిక పడుతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు నువ్వు దగ్గర అవుతున్న సంతోషం కన్నా తనకి దూరం అవుతున్నానన్న బాధే నాలో ఎక్కువగా ఉంది. అందరూ ప్రేమించగలుగుతారు, కొంతమంది ప్రేమనివ్వగలరు. అలాంటి వాడే వెంకీ. నా కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. అజయ్, నువ్వు అర్థం చేసుకుంటావనే నమ్మకంతో ఒక నిర్ణయం తీసుకున్నాను. వెంకీ, నీ మంచి మనసుతో పూజ ప్రేమని గెలుచుకున్నావు. నేను నీ ద్వారా ఒకటి తెలుసుకున్నాను, ఆల్వేస్ బీ పాజిటివ్. బాబు కూర్చోమ్మా, ముహూర్తానికి టైం అవుతుంది. ఒక్క నిమిషం, అందరక్కడే ఉండండి. వెంకటేశా, బుద్ధి తక్కువ నోటుకొచ్చినట్టు మాట్లాడాను, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను స్వామి. థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్ యూ. నమో వెంకటేశ. ఏంటి, మీ బాస్ కి థ్యాంక్స్ చెప్పేశావా? నేను బాస్? మరి నాకేం చెప్తావు? నేను మీకు నేనేం చెప్పి? ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. పూజ, మీ పెళ్ళైపోయింది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ జాన్సన్ గారు డబ్బులు ఇస్తే నేను యూరప్ వెళ్ళిపోతాను తల్లి. నాదే ఉంది మావయ్య, పెళ్ళైపోయింది అంతా ఆయన ఇష్టం. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.